శుక్లాం బరదరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహాజం అనేకదంతం భక్తనాం ఏకదంతముశ్మహే ఓం గం గణపతయే నమ శ్రీ గురుభ్యోం నమ శ్రీమాతరే నమ ఇప్పుడు మనం గోచార రీత్యా ఫలితాలు తెలుసుకుంటామండి అంటే పదిహేనో తారీఖు నుంచి మార్చి పదిహేను నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కూడా గోచార రీత్యా ఫలితాలు తెలుసుకున్నాం చాలా కొన్ని కోట్ల మంది ఉంటారు కదా కానీ ప్రతి వాళ్ళకి ఒక ఉంటుంది జాతకం తెలుసుకోవాలి అని సో మీ మీ వ్యక్తిగత జాతకాలు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకుంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలంటే మీ జాతకాన్ని ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి ఒకవేళ మేము బిజీగా ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు పెట్టచ్చండి నెంబరు వాట్సాప్లో పెడితే త్వరగా చూడడానికి అవకాశం ఉంటుంది వాట్సాప్లో పెట్టచ్చు ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుంది దానికి కూడా పెడితే చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను అంతేకాదండి మేము గృహప్రవేశ ముహూర్తాలు కానీ వాస్తు రీచ్ కూడా చేసే ముహూర్తాలు కూడా చూస్తూ ఉంటాను నేను సో మీకు ఏమైనా తెలుసుకోవాలంటే అది మ్యాచింగ్ భార్యాభర్త రెండు సరే కొత్తగా పెళ్ళి అవుతుండే వాళ్ళకి మ్యాచింగ్ కూడా చెప్తుంటాను సో ఈ విధంగా మీకు ఏమన్నా తెలుసుకోవాలంటే చెప్పండి ఇప్పుడు మనం మార్చి నెల పదిహేను తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు తెలుసుకోపోతున్నాం ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాము కుంభరాశి వాళ్ళకి ఈ నెల చాలా బాగుందండి అంటే పదిహేను తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు మీ రాశిలోనే కుంభరాశిలోనే గురుడు విశేషం అంటే పవర్ కుంభరాశి కుంభగురుడు మంచివాడు బుద్ధుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల ఇంకా మంచిది గురుబుద్ధులు కాంబేషన్ బాగుండ బాగుండకపోయినా రాశ్యాధిపతి యోగంలో ఉన్నాడు అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చి పెడుతుంటాడు గౌరవప్రదంగా ఉంటారు గుర్తింపు ఉంటుంది పర్ఫెక్ట్గా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కువ ఇంకా ద్వితీయ భావం చూసుకుంటే ద్వితీయ భావంలో రవి ఉన్నాడు కదా మీకు అవతల సప్తమాధి ద్వితీయ భావంలో ఉన్నాడు కదండి అంటే అండి సప్తమాది ద్వితీయ భావనం తప్పు అయినప్పటికీ కూడా ద్వితీయ భవనం ఉండడం వల్ల వ్యాపార మూలంగా ధనం ఇవ్వడానికి అవకాశం ఉంది కొంతమందికి గుండు కుటుంబంలో వృద్ధి కలగడానికి అవకాశం ఉంది సినిమా గాయని గాయకులకి అవకాశాలు వస్తాయి కానీ కొంతమందికి ఆపర్చునిటీస్ తగ్గుతాయి ఎందుకంటే నీచ బుధుడుగా పక్కన తోడవడం వల్ల దగ్గరకు వచ్చిన ఇది దగ్గరకు వచ్చేటటువంటి ఆపర్చునిటీస్ కొంతమందికి తగ్గుతాయి కానీ ముఖవర్చస్ ఏమాత్రం తగ్గదు పైగా మాట వాగ్ధాటి పర్ఫెక్ట్ మాట ఏర్పడతాను చాలా బాగుంది స్పీచ్ ఇస్తలేరు సరే మీరు అదొక చాలా బాగుంటుంది మూడో భావం చూసుకుంటే మూడో భావం కుజు దృష్టి ఉంది థర్డ్ హౌస్లో థర్డ్ హౌస్ చూసుకుంటాడు ఉచ్చలో ట్వెల్త్ భవన్లో ఉన్నాడు మూడో భావాలు ట్వెల్త్ భవన్లో ఉంటే యోగమే కదా ట్వెల్త్ అంటే మూడు ఆరు పదకొండో స్థానాలు మూడు ఆరు ట్వెల్త్ భావంలో కుజుడు యోగిచ్చే తీరుతాడు మూడో భవనంలో ఉంటే దగ్గర ప్రాంతం ప్రయాణాలు చేస్తారు మీ తోబుట్టులో కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది ధనయోగం బాగుంటుంది ఎప్పుడు ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే అందులో చేసే న్యూస్ రీడర్స్కి అభావం ఆ ప్రభావం ఆ విభాగంలో చేసేటువంటి వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా గుర్తింపుతో రావడానికి అవకాశం ఉంది కుజుడు థర్డ్ భావాన్ని చూడడమే ఎందుకంటే న్యూస్ రీడర్స్ న్యూస్ సంబంధించిన వాళ్ళు టీవీలో చేస్తుంటారు కదండి వాళ్ళు న్యూస్ రీడర్స్ కాకుండా చాలామంది ఉంటారు కదా వాళ్ళకి అవకాశాలు థర్డ్ భావం కదా బాగుంటుంది స్పోర్ట్స్ రంగం వాళ్ళకి బాగుంటుంది ధైర్యం శౌర్యం ఎక్కువ ఉందాతనంగా ఉంటారు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు ఆయన నుంచి మంచి బట్టలు వేస్తుంటారు మంచి జ్ఞాపక శక్తి ఎక్కువ అంటే సూక్ష్మ దృష్టి ఎక్కువ ఇక నాలుగవ భావంలో గురుడు ఉండడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ కానీ కొంతమందికి దూర ప్రాంత ప్రయాణాలు కూడా వేస్తే కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుంది అంటే అంటే కష్టపడడం ఎక్కువగా ఉంటుంది మీరు సో ఫోర్త్ భావన ఉండడం వల్ల అంటే కష్టపడి దగ్గర విద్యార్థులకి త్వరగా డెవలప్ అవరు కానీ మీ మదర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది ఇబ్బంది పరిచయం అవసరం లేదు కానీ కాకపోతే మెడిసిన్స్ వాడవలసి వస్తుంది వాటికి మెడిసిన్స్ తర్వాత అవి డాక్టర్స్ కన్సల్ట్ చేయడం ఇవన్నీ చేస్తుంటే ఆరోగ్యం కుదురుగానే ఉంటుంది కుంభరాశి వాళ్ళకి గారికి పరిస్థితి గురించి చెప్తున్నా ఈ మార్చి వారు మార్చిలో మార్చి పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు సో ఈ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయండి పంచమస్థానం చూద్దాం పంచమ స్థానానికి గురుదృష్టి ఉండడం వలన పంచమాధిపతి మీ స్థాన రాశిలో ఉండడం వలన యోగమే కానీ పంచమాధిపతి కూడా ఇరవై ఐదు తర్వాత నుంచిలోకి వెళ్ళిపోతాడు కొద్దిగా అవయోగం అంటే ఏమవుతుంది ఇరవై ఇరవై నాలుగు వరకు ఏమవుతుందంటే పంచమ స్థానాధిపతి వలన పుత్ర సంతానం యోగం పుత్రిక సంతానం యోగం ఉంటుంది పైగా పంచమ స్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఎలాగో ఉంది అంత డౌటే లేదు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఆర్థికంగా ఎద ఎదగడము ఆ తర్వాత జనాకర్షణ ఉండడము తర్వాత నలుగురిలో గుర్తింపు రావడము ప్రేమగా ప్రేమ వ్యవహారాలతో ఉండడము అది గొప్ప అదృష్టం మీకు అంటే గీత జన్మలు చేసిన పుణ్యఫలం పంచమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అదృష్టం తోడవుతుంది ఇంకా చెప్పాలంటే కొంతమంది కొరియోగ్రాఫర్స్ ఉంటారు రైటర్స్ ఉంటారు కదా మ్యూజిక్ అంటే కళ సంగీతం సంగీతం అంటే సంగీతం మహా అదృష్టం చేసుకోవాలి కింద జన్మలో సంగీత సాహిత్య కళాకారులు అంటే సామాన్యుల వాళ్ళు కాదు కింద జన్మలో పూర్వ పుణ్యం పూర్వజన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మహానుభావులు అలా అయ్యారు వాళ్ళందరూ చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి వాళ్ళు చాలా అభివృద్ధికరంగా ఉంటారు అయితే పంచమ స్థానంలో కూర్చోవడం వల్ల వాళ్ళకి యోగము ఖచ్చితంగా వాళ్ళు యోగం ఉంటేనే మనందరం హాయిగా ఉంటాం ఇంకా ఆరోభావం వెళ్దాం ఆరోభావం చూస్తుంటే ఆరో భావాధిపతి కుజుడు సారీ ఆరో భావాధిపతి మీకు చంద్రుడు అవుతాడు చంద్రుడు సప్తమభావంలో పౌర్ణమి చంద్రుడు అయ్యాడు పైగా ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఆరో భావంలో ఉచ్చిలో అంటే నిన్న నీచబ రాజాగారు ఉంటాడు అంటే ఏంటి ఏం జరుగుతుంది ముందర కుజుడు కూడా చూడడం వల్ల పొలిటికల్ రంగంలో వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి అంటే ఎలక్షన్స్ ఉన్నా అంటే పదవులు ఉన్నా వాళ్ళు గోల్ కొట్టి తీరతారు ఇంకా ఆరో భావంలో చూడడం వల్ల హెచ్ వన్ బీబీసా కానీ అక్కడ స్టాంపింగ్ అవ్వడము అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము అదే పర్మనెంట్ రెసిడెన్స్ అంటారు కదా అవి రావడానికి అవకాశం ఉంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ముఖ్యంగా రాజయోగం అండి అంటే బాగా కష్టపడాలి కష్టపడితే ఎందుకంటే కుజుడు చూస్తున్నాడు కదా మీ కుజుడు చూడడం పర్ఫెక్ట్ అండి ఎందుకంటే అందుకే చెప్తాను కష్టపడి చదవండి ఆ నాలుగో భాగ పర్ఫెక్ట్ కుజు దృష్టి ఉంది శని దృష్టి ఉంది కాబట్టి రాజయోగంలో ఉన్నారు కాబట్టి యోగమే కలుగుతుంది ముఖ్యంగా ఈ ఐరన్ను స్టీలు కోళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదా మూడో ఆరో భావం చూసుకుంటే వీళ్ళు చూస్తున్నారు కదా ఆ భావాన్ని కూడా వృద్ధి చేస్తారు ఏడో భావంకి వస్తే ఏడో భావం ఏంటంటే ఏడో భావం ద్వితీయుల ఉన్నాడు గురుదృష్టి సంపూర్ణంగా ఉండము గజకేశ్వర యోగంలో చంద్రుడు ఉండము పౌర్ణమి చంద్రుడు పదహారు పదిహేడు తారీఖులో ఉండము యోగమే అంటే శుభకార్యాలు చేస్తారు మీ ఇంట్లో వివాహం వచ్చి అనేక రకాల శుభకార్యాలు చేస్తారు దగ్గర సంబంధాలు వస్తే అవి చేస్తారు పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంకోటి అంటే బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ ఉంటారు కదా పార్ట్నర్స్ వాళ్ళకి బాగుంటుంది సుఖంగా ఉండడానికి పైగా వివా విహారయాత్ర చేయడానికి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం భావం అదృష్టం కూడా చూస్తాం కదా భావం అంత పర్ఫెక్ట్గా ఉంది భావం ఇంకా చెప్పాలంటే భావాన్ని గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత అనురాగం ఆప్యాయత అదృష్టం ఒకళ్ళ మీద ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తోడవుతూ ఉంటుంది అది గొప్ప అదృష్టం భావం కలుద్దాం అష్టమ స్థానాధిపతి బుధుడు ప్రస్తుతం ద్వితీయ భావంలో ఉండడం మీరు ఆశిలో ఉండడం వలన పైగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఆ బుద్ధుల వల్ల నీచులకు ఇరవై తారీఖు వెళ్ళడం వల్ల అష్టమభావతి నీచలకు వెళ్ళడం వలన కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది పైగా మీకు ఏం ప్రభావం కూడా ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఇరవై ఐదు తారీఖు నుంచి కొద్దిగా సూచిస్తున్నాయి అందుకనే విష్ణు నామం కానీ శివాభిషేకాలు కానీ ఆంజనేయ స్వామి పూజలు కానీ చేయించుకుంటే ఈ ప్రభావం బాగా తగ్గుతుంది అంటే వెంకటేశ్వర ఆరాధన చాలా చాలా పర్ఫెక్టు ఆయనకి తులసి దళాలతో పూజ చేయడము తులసి దళాలు సమర్పించడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడరు ముఖ్యంగా ఏంటంటే ఆయు ఆయుర్దాయం కాకుండా బుద్ధుడు కదా నీచలోకి వెళ్తాడు కదా అష్టాభావాధిపతి అందుకనే మీరు కొద్దిగా అష్టంభావం బాగుండలేకపోవడం వలన ఆయుర్దాయం విషయంలో అంటే అనారోగ్య విషయంలో కొద్ది అనారోగ్య విషయానికి సంబంధించి అంటే రావడానికి అవకాశం ఉంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఈశ్వరుడు ఉన్నాడు కాపాడుతాడు మిమ్మల్ని ఇంకా గురుడు చూద్దామండి నైన్ భావానికి నైన్త్ భావాన్ని గురుడు చూడడం శని చూడడం వల్ల ఈ యోగమే మీరు ఆశాధిపతి కదా అంటే ఫారిన్ కంట్రీస్ ఇస్తారు హైర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతం ప్రయాణాలు చేస్తారు ఇంత చెప్పిన టీవీ టీవీ రంగంలో సినిమా రంగంలోకి నైన్త్ భావం కూడా చూస్తాం కదా పర్ఫెక్ట్ వాళ్ళు విదేశ దూర ప్రాంతాలకు వెళ్తారు నైన్త్ భావాన్ని చూ నైన్త్ భావానికి శని చూడడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఎవరు పొలిటికల్ రంగంలో వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి కొద్ది పొలిటికల్ రంగంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ లగ్నాలు రీచ్ అక్కడ శని చూడడం గుడి చూడడం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి వాళ్ళ లగ్న ప్రకారం చూసుకుందాం కానీ గోచార రీచ్ అయితే డెవలప్మెంట్స్ ఉంటాయి ఏమీ ఇబ్బంది అవసరం లేదు నైట్ బాగుండ బాగుండడం వల్ల సిమెంటు ఐరన్ స్టీలు కోలు వీళ్ళేంటంటే ఎందుకంటే కుజీలు కాంబినేషన్ కదండి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే డెవలప్ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ కాకపోతే అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి ఏంటి కుజుడు వేరులోకి వెళ్ళిపోయాడు అంటే ఏమవుతుందండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి ధనము వస్తుంటుంది కానీ ఖర్చులు కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అన్నమాట రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు కూడా మంచి అవకాశం ఉంది దశమస్థానాధిపతి ఎవరు శుక్కుడు దశమస్థానాధిపతి శుక్కుడు మీకు వేయుల్లో కలిపాడు అంటే ఏంటి దశ నైన్త్ భావం నైన్త్ భావాధిపతి వేస్తుందో కలడం వల్ల నైన్త్ భావాధి శుక్కుడు వేస్తున్నా కాదండి ఫారిన్ అంటే భాగ్య అంటే నైన్త్ హౌస్ లార్డ్ ట్వెల్త్ భావంలో ఉండడం వల్ల ఫారిన్ యోగం దూర ప్రాంత ప్రయాణాలు తీర్థయాత్రలు గురువులు సందర్శించడం వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం అనేక విధంగా దైవ దర్శనం చేసుకోవడము పీఠాధిపతిని కలవడము అనేక రకాలుగా ఉంటాయండి ముఖ్యంగా దేవ దేవ్రాంత ప్రయాణానికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు నైన్త్ హౌస్ లాడ్ కూడా వేస్తాను ఉండడం వలన నైన్త్ హౌస్ కూడా బాగా బాగుండడం వలన భాగ్యస్థానం మీకు బాగా ఎక్కువ అయిందండి బ్రహ్మాండంగా ఉంది అంటే నరగణ సంపద అంటారు కదా బాగుంటారు గురువు పెద్ద జన్మల జరిగిన పుణ్య అవన్నీ వస్తాయి కదా మీకు భాగ్యస్థానం అంటే బాగా ముఖ్యంగా నైన్త్ హావం బాగుంది కాబట్టి మీరు మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి అందులో పనిచేసే వాళ్ళకి ఆ కాస్ట్ అకౌంట్స్ డాక్టర్స్ ఉన్నారు కాస్ట్ అకౌంట్స్ స్టార్ట్ అకౌంట్స్ ఉన్నారు వాళ్ళకి అంటే ఆర్డర్స్కి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే లాయర్సు నైన్త్ భాగం బాగుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో డెవలప్ అవుతారు ఇంకా దశమస్థానం చూద్దాం దశమస్థానం కుజుడు అవుతాడు కదా దశమస్థానంలో కేతువు ఉచ్చలో ఉన్నాడు దశమాధిపతి కుజుడు ఉచ్చలో పన్నెండో భావంలో ఉన్నాడు అలాగే చంద్రుడు కూడా ఉన్నాడు అంటే ఏంటంటే చంద్రుడితో కలిసిన కేతువు ఉండడం వలన దశమస్థానం ఎక్కడ చెడిపోవాలా ఏంటంటే కాకపోతే టెన్త్ సంవత్సరాలు వేయస్థానం ఉండడం వలన కొద్ది ఉద్యోగ అవకాశాలు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడతారు ఉద్యోగాలు రావడానికి అవకాశం తక్కువ కానీ ఆ భావం బాగుంది కాబట్టి ఇరవై మూడు ఇరవై తారీఖుల్లో ఉద్యోగంలో మార్పులు అభివృద్ధి ప్రమోషన్స్ ఉద్యోగం రాని వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారు కొందరు లేడీస్ వాళ్ళు కూడా మంచి బాగా కష్టపడి చదువుతున్నారు కదా ఉద్యోగ అవకాశాలు వస్తే దూరంగా పోస్టింగ్ వస్తుంది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి ఎందుకంటే టెన్త్ భావం పర్ఫెక్ట్గా బాగుంది కాబట్టి కుజుకు సంబంధించిన విషయాలు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది పైగా ఫార్మసిటికల్స్ చెప్పుకుంటూ ఉంటాం కదా కమ్యూనికేషన్స్ వాళ్ళే కదా కుజుల కాజల్ కాంబినేషన్ కదా వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప ఉద్యోగాల్లో కొద్దిగా ఇబ్బంది పెడతారు ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి అయినప్పటికీ మంచి రాశులు ఉండడం వల్ల అంటే నిజ భంగ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేకుండా డెవలప్ అవుతూనే ఉంటారు మళ్ళీ పైకి వస్తూనే ఉంటారు ఇంకా లాభస్థానం గురుడు లాభస్థానం గురుడు మీ రాశిలోనే పర్ఫెక్ట్గా ఉన్నాడు కదా బలంగా ఉన్నాడు లాభాలు ఎక్కడికి పోవు ముఖ్యంగా దశమస్థానం చాలా బాగుందండి మీకు ఇంకా వ్యయస్థానం పన్నెండో భావం పన్నెండో భావంలో మీకు శని కదా ఏళ్ళ సభావం కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అనేది మీకు తెలుసు అన్ని రకాల నొప్పులు వస్తుంటాయి అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తోడవుతుంటాయి శక్తి తగ్గిపోతూ ఉంటుంది మంచిపోతూ ఉంటాం అనేక రకాలుగా ఇబ్బంది ఉంటాం కానీ మనం మనం ఆంజనసాగ్ పూజ చేయించుకుంటూ ఉంటాం వెంకటేశ్వరం ఆరాధన చేసుకుంటూ ఉంటాం అన్నీ జరుగుతుంటాయి ఇక్కడ ఒక యోగం ఉంది ఏంటంటే కుజుడు కుచ్చే కుజుడితో ఖచ్చితంగా శని కదా కొంతమంది అంటే మనం అనుకుంటాం అంటే అమ్మో యాక్సిడెంట్లు అవుతాయేమో కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి నిజంగా జాగ్రత్తగా ఉండాలి అంటే యాక్సిడెంట్స్ అంటే కుజెల కాంబినేషన్ యాక్సిడెంట్స్ ఇస్తారు కాంబినేషన్స్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడానికి కొద్ది వాహన ప్రమాదాలు జరగడానికి మన ఒంటి మీద బ్లడ్ కలడం కారణం కూడా వాళ్ళే అవుతారు భావంలో కుజెల్ కాంబినేషన్ పడిపోతాం రోడ్డు మీద వెళ్తుంటే గొప్ప పడిపోవడం కింద పడిపోవడం జరుగుతుంది కానీ వాళ్ళే మనల్ని కాపాడతారు ఎందుకంటే కుజుడు వచ్చేలా ఉన్నాడు శని ఉన్నాడు రాజయోగాన్ని ఇస్తాడు శుక్రుడు అక్కడే ఉన్నాడు అంటే విదేశీ పర్యటన చేయిస్తాడు ధనం ఖర్చు పెడతాడు విదేశీ పర్యటన చేయిస్తాడు మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వీళ్ళ వల్లే అనారోగ్య సమస్యలు వీళ్ళ వల్లే అంటే వీళ్ళంటే కొంచెం శైలం వల్లే యాక్సిడెంట్స్ అన్నీ దెబ్బలు తగులుతుంటాయి కదా వీళ్ళే మళ్ళీ కాపాడతారు అంటే దగ్గరికి వచ్చి అవన్నీ కూడా పక్కకి పంపించేస్తారు చేస్తారు అన్నమాట అంటే మన మీదకి యాక్సిడెంట్ కాకుండా యాక్సిడెంట్లు రాకుండా మనకి దెబ్బలు తగలకుండా ఆరోగ్యప్రదంగా ఉండేవి కానీ వాళ్ళిద్దరే కాపాడతారు మనం రాజీవ్ గౌరవం ఉన్నారు కదా అది కారణం అక్కడ మీరు గమనించాలి కాకపోతే కొంతమంది హాస్పిటలైజేషన్ అవ్వడము కొంతమంది కోర్టు కేసుల్లో ఉంటాయి కదా వాళ్ళకి కొద్ది చిన్నపాటి నెమ్మదిగా ప్రొలాంగ్ అవుతుండడం జరుగుతుంది కోర్టు కేసుల విషయాలను విదేశాలు వెళ్ళిపోతారు కొంతమంది విదేశాలు వెళ్ళడం విదేశాలు సెటిల్ అవ్వడము దూర ప్రాంత ప్రయాణాలు చేయడము తీర్థయాత్రలు చేయడము ధనము ఖర్చు అవ్వడము ఇవన్నీ జరగబోతున్నాయి సో మీ కుంభరాశి వాళ్ళకి ట్వెల్త్ హౌస్ బాగుంది ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవు ఈ దగ్గరికి వచ్చి ప్రమాదాలు పక్కా తప్పుకుంటాయి వాళ్లే కాపాడతారు శని పూజలే కాపాడతారు శుక్రుడు కూడా ఉండవల్ల ఏంటి ఫారిన్ దూర ప్రాంత ప్రయాణాలు అబోవారు దశరాలు సో ముఖ్యంగా మీరు పూజించుకోవాల్సిన దేవుడు అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం ఉండాలండి అంటే ఆయనకి సంబంధించినటువంటి హోమాలు కానీ ఆయన పూజలు కానీ చేయించుకుని తీరాలి వెంకటేశ్వరం ఆరాధన శివాభిషేకాలు అమ్మవారి పూజలు అంటే మీకు ఏమి ఇష్టం ఎవరైనా పర్వాలా అవి ఏ నలుగురు పూజ చేసుకోవడం వల్ల సూర్య భగవాన్ ఆరాధన ఇప్పుడు కార్తీక మాసం అంతా మగ మాఘమాసం అంతా పర్ఫెక్ట్ కదండి కాయన ఆరాధన చేసుకోవడం వలన సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు సంపూర్ణంగా ఆయుర్దాయం పెరుగుతుంది అంత అద్భుతంగా ఉంటారనమాట సో ముఖ్యంగా మీ కుంభరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను